ప్రజలు చదువు పూర్వం మహేంద్రగిరిని పరిపాలించే మహారాజు జయచంద్రుడు సకల శాస్త్రాలు చదివినవాడు ఆయన ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఒకసారి జయచంద్రుడు తన మంత్రి ధీరవర్మతో కలిసి మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒక ఇంట్లో నుంచి ఏదో గొడవ వినపడి లోపలికి వెళ్ళాడు ఆ ఇంట్లో గౌరీ అనే పదేళ్ల పిల్లకు నాలుగు రోజులుగా అనారోగ్యం ఆ రోజు కనుమ పండగ కావటంతో ఆమె చేత బలవంతంగా స్నానం చేయించారు అప్పుడు ఆ పిల్లకు వాతం కమ్మింది వైద్యుడు వచ్చి జరిగిందంతా తెలుసుకొని ఇంటిల్ల పాదిని చివాట్లు పెడుతూ ఉన్నాడు పిల్లదానికి ఆయు ఉంటే బ్రతుకుతుంది లేకుంటే లేదు అంతేకాని శాస్త్రం తప్పం అందుకు మమ్మల్ని నిందించే మాట అయితే నీ వైద్యం మాకక్కర్లేదు అంటున్నాడు ఇంటి పెద్ద వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ పిల్లకు వైద్యం చేసి అదృష్టవశాత్తు గండం గడిచింది అని అన్నాడు గండం గడవటానికి కారణం అదృష్టం కాదు ఆచారాన్ని తప్పకుండా ఆచరించటం అలాంటి వారిని దేవతలు దీవిస్తారు అన్నాడు ఇంటి పెద్ద ఈ దృశ్యం కల్లారా చూసిన జయచంద్రుడికి మనసు పాడైంది ఆయన అక్కడి నుంచి రాజమందిరానికి వెళ్ళాక మంత్రి ధీరవర్మతో మంత్రివర్య మన దేశంలోని ప్రజల్లో మూర్ఖత్వం బాగా ప్రబలిల్లినట్టు తోస్తున్నది దీన్ని నివారించటం మన తక్షణ కర్తవ్యం మీరేమంటారు అని అడిగాడు మూఢాచారాలు మన ప్రజల్ని మూర్ఖుల్ని చేశాయి వాటిని నిరసిస్తూ శాసనాలు చేస్తే మంచిది అని మంత్రి సలహా ఇచ్చాడు జయచంద్రుడు ఆ ప్రకారం శాసనాలు చేశాడు ఈ శాసనాలు ప్రజలకు నచ్చలేదు సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నాడని వాళ్లకు కోపం వచ్చింది వాళ్ళందరూ కలిసి వినాయకుడు అనే వాణ్ణి తమ ప్రతినిధిగా ఎన్నుకొని రాజు వద్దకు రాయబారిగా పంపారు వినాయకుడు జయచంద్రుణ్ణి కలుసుకొని ప్రభు తరతరాలుగా పాటిస్తున్న మన సంప్రదాయాలను మీరు తప్పుబడుతున్నారు ఇది ప్రజలలో ఎంతో కలవరం కలిగిస్తుంది మీరు వెంటనే శాసనాలను రద్దు చేయకపోతే తిరుగుబాటు వస్తుంది అంటూ హెచ్చరించి వెళ్ళాడు జయచంద్రుడికి కోపం వచ్చింది ఆయన వినాయకుణ్ణి ఖైదు చేయాలని అనుకున్నాడు అప్పుడు ధీరవర్మ ఆయనను వారించి ప్రభు ఎండమావిలో నీరు తాగగలం కానీ మూర్ఖుణ్ణి ఎదిరించలేము వినాయకుణ్ణి ఖైదు చేస్తే అతడు ప్రతినిధిగా ఉన్న ప్రజలందరినీ అవుతుంది తిరుగుబాటు నిజంగానే వస్తుంది అని అన్నాడు అయితే ప్రజల మూర్ఖత్వాన్ని భరించి ఊరుకోవటమేనా అమాయకులు ప్రాణాపాయానికి గురి అవుతుంటే కళ్ళప్పగించి చూడటమేనా ఈ దేశానికి మహారాజునై ఉండి నేనేమి చేయలేనా అన్నాడు జయచంద్రుడు ధీరవర్మ ఏమీ జవాబు చెప్పకపోయేసరికి రాజు వినాయకుణ్ణి పిలిపించి నా శాసనాల అమలును వాయిదా వేస్తున్నాను నువ్వు శ్రద్ధగా చదువుకో చదువు పూర్తయ్యాక కూడా నీకు శాసనాలు తప్పని తోస్తే వాటిని తొలగిస్తాను సరేనా అని అన్నాడు వినాయకుడు దీనికి అంగీకరించాడు ఐదు సంవత్సరాల పాటు వాడు ఎంతో శ్రద్ధగా చదువుకొని ఎన్నో విశేషాలు తెలుసుకొని రాజును చూడవచ్చాడు ఇప్పుడు నువ్వేమంటావు అని ప్రశ్నించాడు జయచంద్రుడు సాంప్రదాయం పేరిట దేశమంతటా ఎన్నో మూఢాచారాలు ఏర్పడ్డాయి వాటిని తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి మార్గంలో నడవదు అన్నాడు వినాయకుడు ఆహా తెలుసుకోవలసిన విషయమే తెలుసుకున్నావు ఇక శాసనాలు అమలు జరిపే బాధ్యత నీదే అన్నాడు జయచంద్రుడు సంతోషంగా వాటిని అమలు జరపటం వల్ల నాకేం లాభం అన్నాడు వినాయకుడు నీకు రాజోద్యోగం ఇస్తాను నెలకు వెయ్యి వరహాల జీతం ఏర్పాటు చేస్తాను అన్నాడు జయచంద్రుడు ప్రభు నేను ప్రజాప్రతినిధిని నాకు వెయ్యి వరహాలు నెల జీతం తమరు రాజు అంటే తమరు ప్రజాప్రతినిధే కదా మరి తమరి నెల జీతం ఎంత అని అడిగాడు వినాయకుడు ఆ మాట జయచంద్రునికి తీవ్రమైన కోపాన్ని తెచ్చింది ఆయన తీవ్ర స్వరంతో తరతరాలుగా మా పూర్వీకులు ఈ దేశాన్ని నేలారు నేను ఈ దేశానికి రాజును నీకు నాకు పోలికేమిటి అని అన్నాడు వినాయకుడు చిన్నగా నవ్వి పుట్టుక వల్ల రాజయ్యారు తమరు ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధిని నేను ఒకనొక మూఢాచారం తమరిని రాజును చేసింది మూఢాచారాలను తొలగిస్తూ తమరు శాసనాలు చేశారు అంటే మన దేశంలో రాజరికం పోవాలనే కదా అని అన్నాడు జయచంద్రుడు తెల్లబోయాడు అతడికి ఏం జవాబు ఇవ్వాలో తెలియక మంత్రికి కబురంపాడు ధీరవర్మ వచ్చి వివరాలు తెలుసుకొని వినాయకుడితో నీ ఆలోచన సబబుగా ఉంది ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా సేకరించు అది నీకు అనుకూలంగా ఉంటే మహారాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి నీకు సింహాసనం అప్పగిస్తారు అయితే అంతకు ముందుగా ఒక షరతు మన దేశంలోని ప్రజలందరికీ నీకులాగే చదువు రావాలి అని అన్నాడు వినాయకుడు వెంటనే ప్రజలందరికీ చదువంటే మాటలు కాదు అది ఇప్పట్లో జరిగే పని కాదు నేను నెలకు వెయ్యి వరహాల జీతం మీద రాజోద్యోగం స్వీకరించటానికి నిర్ణయించుకున్నాను అని వెళ్ళిపోయాడు ఇది చూసి జయచంద్రుడు ఆశ్చర్యపడి మంత్రితో నువ్వు ఎలాంటి మంత్రం వేశావో తెలియటం లేదు కానీ నేను రాజసింహాసనాన్ని విడిచిపెడతానని వినాయకుడికి ఎలా మాటిస్తావా అని ఆశ్చర్యం మాత్రం నాకు కలిగింది అని అన్నాడు దీనికి మంత్రి ప్రభు ప్రజల్లో చదువు లేనంత కాలం వాళ్ళు మూర్ఖులుగా ఉండిపోతారు మూర్ఖులు మూఢాచారాలనే నమ్ముతారు రాజవంశీకులే రాజ్యాన్యాలని అనుకోవటం కూడా వాటిలో ఒకటి వినాయకుడెన్ని చెప్పినా ప్రజలతన్ని రాజును చెయ్యరు ఇది తెలిసే నేనతడికి అలా మాట ఇచ్చాను అని అన్నాడు రాజు కొంచెంసేపు ఆలోచించి మన దేశంలోని ప్రజలందరికీ చదువు వస్తే అప్పుడు వారిలో అజ్ఞానాంధకారం తొలగిపోయి మూఢాచారాలు విడిచిపెడతారు అప్పుడు వినాయకు డు రాజు కావచ్చు కదా అతడు దానికెందుకు సిద్ధపడలేదు అని అడిగాడు మంత్రి ధీరవర్మ నవ్వి ప్రభు సకల శాస్త్రాలు చదివారు ఎప్పుడైనా వారసత్వపు రాజరికం మూడాచారమని తమకు తోచిందా అని అన్నాడు ఆ జవాబు వింటూనే జయచంద్రుడు నివ్వెరపోయి మౌనంగా ఆసనం మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే రాజు జయచంద్రుడు హఠాత్తుగా ఆసనం మీద నుంచి లేచిపోవటానికి కారణం ఆయన మంత్రి మాటల ద్వారా తన వారసత్వపు సింహాసనం కూడా ఒకనొక మూఢాచారపు వలయంలో పరిభ్రమిస్తుందని గ్రహించడం ఈ విధంగా ప్రజలు చదువు అనే ఈ కథ సమాప్తమైంది నాటకాల పిచ్చి గోవిందు చిన్నతనం నుంచి చదువుకోకుండా నాటకాల పిచ్చితో తిరిగాడు వాడు నెల రోజుల క్రితం పుట్టి పెరిగిన గ్రామం వదిలి పట్నం వచ్చి అక్కడ ఒక నాటక సమాజంలో చేరి వేషం ఒకటి సంపాదించాడు వాళ్ళు ఒక వారం రోజుల్లో నాటక ప్రదర్శన ఏర్పాట్లు చేయబోతున్నారు ఆ నాటకంలో గోవిందు తల్లితో పోట్లాడి ఇల్లు వదిలి వస్తాడు అతడి మేనమామ వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి వాడి తల్లి బెంగతో మంచం పట్టిందని చెబుతాడు అయినా గోవిందు తల్లిని చూసేందుకు రానని మొండికేస్తాడు చివరకు తల్లే అంత జబ్బులోనూ వాడున్న చోటికి వస్తుంది తల్లి ప్రేమను అర్థం చేసుకున్న గోవిందు ఆమెతో పాటు ఇంటికి వెళతాడు నాటకంలో గోవిందు మేనమామ పాత్ర సమాజం యజమాని రాజారం వేస్తున్నాడు గోవిందుకు ఇంకా తన పాత్ర సంభాషణలు బాగా కంఠస్థం కాలేదు ఆ కారణంగా రోజూ సాయంత్రం వేళ రాజారాం వచ్చి వాడికి సంభాషణలు నేర్పుతూ ఉన్నాడు ఆ రోజు రాజారాం కొంచెం పడ్డాక వచ్చి గోవిందు నాకు లక్ష పనులు ఈ వేళకు తప్ప రావటం కుదరదు మరి అని అన్నాడు అలాగే కానివ్వండి అంటూ గోవిందు వేగంగా ఇంటి పెరట్లోకి దారి తీశాడు ఆ పెరడును ఆనుకొని జమీందారు గారి భవనపు ఎత్తైన ప్రహరీ గోడ ఒకటి ఉన్నది అది బాగా శిథిలమైపోయి గోడలో పెద్ద పెద్ద కంతలు ఏర్పడ్డాయి రాజారాం నాటకంలోని సంభాషణలను ప్రారంభిస్తూ నువ్వు ఇల్లు వదిలాక మీ అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది ఇంటికి వెళదాం పద అన్నాడు నేను రాను మావయ్య ఇక అమ్మ అమ్మమోకం చూడను అంటూ కోపం నటించాడు గోవిందు అదే మాటరా నువ్వు చూడాలని అనుకోకపోయినా కొడుకును చూడాలని తల్లి మనసు కొట్టుకులాడుతుంది నువ్వు రాకపోతే అమ్మ దక్కటం కష్టం అన్నాడు రాజారాం ఈ విధంగా గోవిందుతో కలిసి కొంతసేపు నాటక సంభాషణలు వల్లి వేశాక రాజారాం వెళ్ళిపోయాడు గోవిందు పెరట్లోని నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పెరటి ద్వారంకేసి బయలుదేరుతూ ఉండగా శిథిలమైన గోడకంతులో నుంచి చిన్నగా చప్పట్లు వినిపించాయి గోవిందు అదిరిపడి భయంగా అటుకేసి చూశాడు ఈ చీకట్లో నన్నేదో పిశాచం అనుకుంటున్నారేమో నేను పిశాచాన్నేం కాదు ఇటు రా అన్న కంఠస్వరం వినిపించింది దానితో గోవిందు కొంత ధైర్యం తెచ్చుకొని గోడకంతకేసి చూశాడు అవతల తెల్లటి జుట్టుతో గడ్డంతో ఒక వృద్ధుడు వాడి కంట పడ్డాడు నీ తల్లి చావు బతుకుల మధ్య ఉన్నదని మేనమామ రమ్మని అంతగా బతిమాలుతూ ఉంటే రానని మొండికెత్తుతావేం వెంటనే వెళ్ళు అన్నాడు వృద్ధుడు ఈ ముసలాడు నాటకంలోని సంభాషణలు యథార్థం అనుకుంటున్నాడని గోవిందం గ్రహించాడు ఎవరు చచ్చి గీపెట్టినా నేను వెళ్ళను అయినా నేను వెళ్ళకపోతే నీ కలిగే నష్టమేంటి అన్నాడు గోవిందు చిరాకు నటిస్తూ వృద్ధుడు ఒకటి రెండు క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తరువాత అంత కోపం తెచ్చుకోకు ఈ పక్కన ఉన్న భవనం నాదే నేను నీలాగే చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయాను మా అమ్మ నా పేరే కలవరిస్తూ చనిపోయింది ఆ తరువాత ఇల్లు చేరాను ఏం లాభం అన్నాడు దానితో గోవిందుకు ఆ మాట్లాడేది ముసలి జమీందారని తెలిసిపోయింది ఆ వెంటనే వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది మాది తిండికి బట్టకు కటకటలాడే సంసారం డబ్బు సంపాదించుదామని పట్నం వచ్చాను మా గ్రామం చాలా దూరం వెళ్ళాలంటే బోలెడు ఖర్చు అన్నాడు గోవిందు విచారపడుతున్నట్టు ఆ జవాబుకు ముసలి జమీందారు పెద్దగా నవ్వి నిన్ను తీసుకుపోదామని వచ్చిన మేనమామ ఆ బోలెడు ఖర్చుకు సరిపడా డబ్బు తెచ్చే ఉంటాడు అయినా నేను వస్తాను ఆగు ఒంటరి వాణ్ణి డబ్బుకేం కొదవలేదు అంటూ గోడకంత దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇలా ఒక పావుగంట గడిచింది శిథిలమైన గోడ పక్కన చీకట్లో నిలబడి ఉన్న గోవిందుకు తనతో మాట్లాడింది ముసలి జమీందారా లేక ఏదైనా పిశాచమా అన్న అనుమానం కలిగింది ఆ భయంతో వాడు దిక్కుడు చూస్తూ ఉన్నంతలో జమీందారు రానే వచ్చాడు ఆయన గోడకంతలో నుంచి చిన్న మూటను గోవిందుకు అందిస్తూ ఇది తీసుకొని ఉదయాన్నే బయలుదేరి మీ గ్రామం వెళ్ళిపో అని అన్నాడు గోవిందు ఇంట్లోకి వచ్చి దీపం వెలుగులో విప్పి చూశాడు అందులో మెలమెలా మెరుస్తూ పది బంగారు కాసులు ఉన్నాయి సంతోషంగా వాడు వాటిని తిరిగి మూట కట్టి తన బట్టల పెట్టెలో అట్టడుగున దాచేశాడు మర్నాడు వాడు చుట్టుపక్కల విచారించగా ముసలి జమీందారు చాలా ఉదారగుణం కలవాడని కష్టాల్లో ఉన్న వాళ్లకు విరివిరిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడని తెలిసింది ఈ సంగతి విన్నాక గోవిందుకు ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది ఆ రోజు చీకటి పడుతూనే రాజారాం వచ్చాడు ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్లారు రాజారాం నాటకంలోని తరువాతి సంభాషణలు ప్రారంభిస్తూ మీ అమ్మ నీకోసమే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది ఇప్పటికైనా బయలుదేరు అని అన్నాడు మామయ్య నేను మాటంటే మాటే దానికి తిరుగుండదు నేను రాను అంతే అన్నాడు గోవిందు విసురుగా నీకు ఒంట్లో బాగోలేదని నాలుగు రోజులు పోయాక తీసుకువస్తానని మీ అమ్మతో చెబుతాను రేపటికైనా మనసు మార్చుకొని నా వెంటరా అని రాజారాం వెళ్ళిపోయాడు గోవిందు ఈ సంభాషణ జమీందారు విని ఉంటాడని ఆశగా గోడకంతకేసి చూసే టంతలో అక్కడి నుంచి ఆయన డబ్బు ఇచ్చా కదా వెళతానని వెళ్ళక ఇంకా మీ మేనమామతో పేచీపెడతా వెందుకు అని అడిగాడు గోవిందు ఎంతో వినయంగా తమకు చెప్పలేదు ఇక్కడ నాకు పీకలు మునిగేనంత అప్పులున్నాయి అవి తీర్చకుండా వెళ్ళటం న్యాయం కాదు కదా అని అన్నాడు అవును న్యాయం కాదు ఈ అప్పుల సంగతి నిన్ననే చెప్పవలసింది కాస్తాగు అంటూ ముసలి జమీందారు వెళ్ళి కొంతసేపటికి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు ఆత్రంగా గోడకంత కేసి చేయిచాచిన గోవిందుకు మూట అందిస్తూ జమీందారు ఈ ఆలస్యం చేయక రేపు మీ గ్రామం వెళ్ళు చేసిన తప్పుకు మీ అమ్మను క్షమాపణ కోరుకో అని అన్నాడు గోవిందు మళ్ళీ దీపం వెలుగులో విప్పి చూశాడు ఈసారి అందులో ఇరవై బంగారు కాసులు ఉన్నాయి వాడు వాటిని కూడా పెట్టాడుగున భద్రంగా దాచేశాడు ఈ విధంగా ముప్పై బంగారు కాసులు సంపాదించాక వాడికి ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలన్న దురాస మరింతగా పెరిగిపోయింది ఇందుకు మార్గమేమిటా అని వాడు పగలల్లా ఆలోచిస్తూ ఇల్లు కదలలేదు రోజు సాయంత్రం రాజారాం వస్తూనే గోవిందు నాటకం ముగింపులో చిన్న మార్పు చేయడం జరిగింది తల్లిపాత్ర చనిపోవటం ద్వారా కొడుకులో బాగా పశ్చాత్తాపం కలిగించాలని అనుకున్నాం ఆ మారిన సంభాషణలు చెబుతారా అంటూ గోవిందును పెరట్లోకి తీసుకొని పోయి అంత అయిపోయింది తల్లి కొడుకుల రుణం తీరిపోయింది నీకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే మీ అమ్మ అంత జ్వరంలోనూ బాడుగ బండిలో నీ దగ్గరకు వచ్చేటందుకు బయలుదేరింది కానీ ఏం లాభం బండి గ్రామం దాటిందో లేదో నిన్నే తలుచుకుంటూ కళ్ళు మూసింది అని అన్నాడు గోవిందు అయిష్టంగా తలాడిస్తూ ఏదో అనబోయేటంతలో ముసలి జమీందారు గోడకంత వైపు నుంచి పెద్దగా ఒరే దుష్టుడా ఇలా జరుగుతుందని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉన్నది వస్తున్నా నుండు అంటూ కేక పెట్టాడు ఆ మాటలు విని రాజారాం కంగారుగా ఇంత చీకట్లో ఎవరది పిశాచమేం కాదు కదా అని అన్నాడు గోవిందుకు మాట పెగలలేదు వాడు నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ముసలి జమీందారు ఆయన వెంట పెద్ద కర్రతో నౌకరు కనిపించారు జమీందారు గోవిందుడి కేసి కోపంగా చూస్తూ ఇంటికి వెళ్లమని నీకు ముప్పై బంగారు కాసులిచ్చాను అయినా కన్నతల్లి చావుకు కారణమయ్యావు నీలాంటివాడి నీడ చూడటం కూడా మహా పాపం అని తన నౌకరు కేసి తల తిప్పాడు జమీందారు నౌకరు ఇల్లంతా తిరిగి చివరకు గోవిందు బట్టల పెట్టిలో నుంచి బంగారు కాసులున్న రెండు మూటలు బయటికి తీసి యజమాని వెనుకగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ సరికి జరిగిందేమిటో రాజారాంకు అర్థమైంది అతడు పళ్ళు కొరుకుతూ గోవిందు కేసి చూసి నాటకంలోని సంభాషణలు నిజం అనుకొని జమీందారు నీకు అంత డబ్బు ఇచ్చాడన్న మాట నాతో ఆ సంగతి మాట మాటవర్సకైనానలేదు నీ స్వార్థమే నిన్ను దెబ్బతీసింది నీలాంటి దురాశాపరుడికి నా నాటక సమాజంలో చోటు లేదు మరేనాడు వాటికేసి రాకు అంటూ వెళ్ళిపోయాడు గోవిందుకు ఎక్కడా లేని పశ్చాత్తాపం కలిగింది తను కన్నతల్లినే కాక దయా ధర్మగుణాలు కల ముసలి జమీందారును కూడా మోసగించాడు ఉన్న గ్రామంలో ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లి చేతులకున్న రెండు బంగారు గాజుల్లో ఒకటి ఇచ్చింది అది తీసుకొని పట్నం చేరి నాటకాల పిచ్చి కొద్దీ ఇక్కడ కాలం గడిపేస్తూ ఉన్నాడు తను ఇంటికి తిరిగి వెళితే తల్లి చాలా ఆనందిస్తుంది ఇంటి పట్టునే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ముసలితనంలో తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకున్నాడు గోవిందు ఇలా నిర్ణయించుకున్న గోవిందు మర్నాడు సూర్యోదయంతోనే తన గ్రామానికి ప్రయాణం కట్టాడు ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది పద్మనాభుడి పెళ్ళి కుముదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు వాడు మంచి అందగాడు కానీ ఒట్టి అమాయకుడు వాడికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు ఒకనాడు వాడు నగర వీధులు గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలి అని నిశ్చయించుకున్నాడు రత్నభద్రుడు కుముదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు కోట్లకు పడగలెత్తిన వాడు అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు కానీ అతని అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉన్నది దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవటమే రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడు బయటికి పొక్కనివ్వలేదు సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వుల పాలు అతడి ఎత్తుగాడ పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలిచినట్టుగా చెప్పగానే రవివర్మ అదెంత పని పద్మనాభ నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరకు పోయి మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను నేను వివాహం ఆడదలిచాను అని అన్నాడు రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి నెమ్మదస్తుడు ఆయన పద్మనాభుడు అమాయకుడని గ్రహించి నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను కానీ అందుకు నాకు నువ్వొక మనుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోలేదు సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు దానిదేముంది వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి ఒక మనుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలని అనిపించింది ఆ కారణంగా అతను పద్మనాభుడితో నీ అంతటి వాడికి నేను అప్పులివ్వటం ఏమిటి ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద బైరవ బైరాగి అనే అతను ఉన్నాడు అతడికి ఇనుము ఇత్తడిలాంటి వాటిని బంగారంగా మార్చే పరశువేది విద్య తెలుసు వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మనకు బంగారం ఇస్తాడు అని అన్నాడు బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరకు పోయి ఒక మనుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అని అన్నాడు ఈ బైరాగి పెద్ద మోసగాడు పరశువేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి బాగా డబ్బు గుంజాడు వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముఖుడు అనే గజ దొంగ దొంగలించుకుపోయాడు బైరాగి ఆ గజ దొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు పద్మనాభ నువ్వు అందగాడివే కాదు తెలివైన వాడివి ధైర్యవంతుడివి అయితే నువ్వు నాకొక పని చెయ్యి నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనే గజ దొంగ ఉన్నాడు వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకువచ్చావంటే నీకు మనకు బంగారం ఇస్తాను అని అన్నాడు బైరాగి పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడా వెతికి ఎలాగైతేనేం గౌరముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు గజదంగా పద్మనాభుణ్ణి ఆధారంగా చూసి ఏం నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు అదేం కాదు బైరవ బైరాగి నిన్ను తన దగ్గరకు తీసుకొని వస్తే నాకు ఉచితంగా మనకు బంగారం ఇస్తానని అన్నాడు దయచేసి నాతోరా అన్నాడు పద్మనాభుడు దీనంగా గౌరవముఖుడికి పద్మనాభుడు పరమాయకుడని అర్థమైంది వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చేయదలిచి నీకు మనకు బంగారం ఏం కర్మ పది మనుగుల బంగారం దొరికే మార్గం నేను చెబుతాను ఆ కనబడే కొండ గుహల్లో ఒక చోట నల్లభూతం ఒకటి ఉన్నది పోయి దాన్నడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అని అన్నాడు ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోతున్నందుకు ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉన్నది నిజానికి ఈ నల్లబోతం ఎవరికీ హాని కలిగించేది కాదు కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ యావత్తూ చెప్పుకొని రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు ఒక మనుగు బంగారం ఇచ్చావంటే బ్రతుకున్న నాళ్ళు నీ మేలు మరవను అని అన్నాడు అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడు ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియటంతో దానికి అతడి పట్ల చాలా ఆదరణ ఏర్పడింది భూతం లేచి గుహలోకి పోయి దగదగా మెరుస్తున్న నాలుగు వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ నీకు కావాలంటే మనకు బంగారం కాదు లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను కానీ నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు అప్పటికీ అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపోమని చెప్పు అని అన్నది పద్మనాభుడు నల్లబోతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వెళ్ళి జరిగిందంతా రత్నభద్రుడికి చెప్పాడు రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద వేసి నువ్వు నాల్లుడు కాదగిన వాడివి సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అని అన్నాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైనది ఏమిటంటే మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల నిజాయితీ ఎక్కువ విలువ కలవి అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరగలరు దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయాళ్ళుడి అమాయకత్వం లోపంగా కనిపి లేదు పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చునన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు ఇలా ఆలోచించి రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలని అనుకున్నాడు ఈ విధంగా పద్మనాభుడి వివాహం అనే ఈ కథ సమాప్తమైంది ధనాశా పరుడు వైశాలీ నగరంలో రామశర్మ అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు పౌరోహిత్యం మీద అతడికి సంపాదన బాగానే ఉండేది అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు అతడు భార్య కొడుకు ఒక కూతురు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతున్న రామశర్మకు జీవితం పట్ల తీరని అసంతృప్తి ఉండేది అతడు రాజాస్థానంలోని ఉద్యోగుల కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచు ఈర్షపడుతూ ఉండేవాడు తాను ఏదో విధంగా రాజాదరణ పొందగలిగితే వాళ్ళలాగా ధన కనక వస్తువాహనాలతో ఎంతో గొప్పగా బ్రతకవచ్చునని కలలు కంటూ ఉండేవాడు రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్తవయస్కుడై పౌరోహిత్యంలో తండ్రికి సాయపడసాగాడు ఆ స్థితిలో రామశర్మకు ఒక ఆలోచన కలిగింది తాను హిమాలయాలకు పోయి అక్కడ ఉన్న సిద్ధుల ద్వారా ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడైపోవచ్చు రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకనాడు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణకు పాత్రుడయ్యాడు సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకనాడు అతడితో నాయన నువ్వు బిడ్డలు కలవాడివి ముఖ్యంగా నీ కూతురు కొడుకుల పెళ్లి బాధ్యత మీద ఉన్నది కనుక ఇంటికి తిరిగిపో ఇంతకాలంగా నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు నువ్వేదైనా కూరదలిస్తే కోరు ఇస్తాను అని అన్నాడు అందుకు రామశర్మ స్వామి నాకు అపూర్వ శక్తులు లభించేటందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు సిద్ధుడు అందుకు సరేనని నాయన నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రశక్తి కారణంగా నీకు కొన్ని అపూర్వ శక్తులు స్వాధీనంలో ఉండగలవు ఏనాడు ధన వ్యామోహానికి దాసుడవు కాకు మంత్రశక్తిని పది మంది మేలుకు ఉపయోగించు అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశించాడు ఈ విధంగా రామశర్మ వెళ్లిన పని సాధించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు అతడు లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకు వస్తున్నాడు అయితే రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనై ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ ఉన్నారు అక్కడికి రెండేళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు రాజు వర్షం కోసం వరుణ జపాలు రుద్రయాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు కానీ ఫలితం లేకపోయింది ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేస్తానని రాజు ప్రకటించాడు కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఉత్సాహంగా కొడుకుని పిలిచి రహస్యంగా బాబు ఎన్నో శ్రమలు పడి అవస్థలు కోర్చి నేను హిమాలయాలు చేరాను అక్కడ ఒక సిద్ధుడు నాకొక మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలు కురిపించగలను అని అన్నాడు తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి నిజమా మీరు మంత్రశక్తి ద్వారా వానలు కురిపించగలరా ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు వెంటనే వర్షాలు కురిసేలాగా చేసి రాజ్యానికి మేలు చేయండి అని అన్నాడు రాజ్యానికి మేలుమాట సరే మన మేలు మాట ఏమిటి ముందుగా రాజుగారికి చెప్పకుండా ఆ పని చేస్తే రాజుగారు అందు కారణం నేనని ఎలా నమ్మగలరు అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అని అన్నాడు రామశర్మ ఏనాడు తండ్రి మాటకు ఎదురు పలకని శర్మ కొంత ధైర్యం తెచ్చుకొని నాన్నగారు మనం మనకు చేతనైన వృత్తిలో సుఖంగానే బ్రతుకుతున్నాం కదా ఈ కనకాభిషేకాలెందుకు అని అన్నాడు ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకొని నువ్వు అంతగా లోకజ్ఞానం లేనివాడివి నేను చెప్పినట్టు విను అని కొడుకును మందలించి సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవటం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి నువ్వు శుచిగా స్నానం చేసి తరువాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాభిముఖంగా ఒంటికాలిపై నిలబడి ఆ మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో మూడుసార్లు పఠించాలి అని అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు రాజు రామశర్మ చెప్పింది విని చాలా సంతోషించి వెంటనే వర్షం కురిపించమని అతన్ని అద్దించాడు రామశర్మ నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపైన ఉన్న ఈశ్వరాలయానికి చేరాడు ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిక్కుగా ఒంటికాలిపై నిలబడి మంత్రాన్ని మూడుసార్లు పఠించాడు అప్పటి వరకు ఎక్కడా లేని కారుమబ్బులు క్షణాల్లో వైశాలి నగరం అంతటా వ్యాపించి భూమి దద్దరిల్లేలాగా పెద్ద గాలి హోరుతో వర్షం కురిపించటం ప్రారంభమైంది రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలో ప్రవేశించాడు నగర ప్రజలు ఆనందోత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేయసాగారు రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో మహానుభావ తమ కటక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడింది నేను వర్షం ఆపమని తమకు కబురు పంపే వరకు ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారుపల్లెం నిండా బంగారు కాసులు నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రాసాదానికి తిరిగిపోయాడు బయట పెలపెల రావాలతో వర్షం కురుస్తూ ఉండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చొని రాజు ఇచ్చిన బంగారాన్ని రత్నాలను మెరిసే కళ్ళతో లెక్క పెట్టుకోసాగాడు ఆ సమయంలో నలుగురు దొంగలు ఆలయంలోకి ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూటగట్టుకొని పారిపోయారు ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలునని నిర్ణయానికి వచ్చాడు ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి పంపాడు అక్కడ మంత్రికి హత్య చేయబడిన రామశర్మ కనిపించాడు మంత్రి తిరిగిపోయి ఈ సంగతి రాజుకు చెప్పాడు రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడు ఈ జలప్రలయాన్ని ఆపేటందుకు రామశర్మ కొడుకు ఏమైనా సాయపడగలడేమో తెలుసుకోవలసిందిగా మంత్రిని అతడి ఇంటికి పంపాడు కృష్ణశర్మ తండ్రి మరణవార్త విని దుఃఖించాడు అతడి తల్లి చెల్లెలి దుఃఖం అంతా ఇంత కాదు మంత్రి వాళ్లతో దుఃఖించకండి వానలు లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యాన్ని రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు ఎవరో దొండగుల కారణంగా మీ కుటుంబానికే కాక రాజ్యానికే తీరని నష్టం కలిగి ఇప్పుడు రానున్న జలప్రలయాన్నించి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడిది అని అన్నాడు కృష్ణశర్మ కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకొని స్నానం చేసి తన ఇంటి వాకిట్లోనే ఒంటికాలిపై ఉత్తర దిశాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని మూడుసార్లు పఠించాడు ఆ వెంటనే ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది మంత్రి కృష్ణ తల తలవంచి నమస్కరించి రేపు నిండు సభలో రాజుగారు మిమ్మల్ని మీ గారి కన్నా కూడా ఘనంగా సన్మానించదలిచారు నేను స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజ్యస్థానానికి తీసుకుపోయేటందుకు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఆ మర్నాడు ఉదయం వేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంట పెట్టుకొని కృష్ణశర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు చాలా వ్యాకులత పడ్డాడు దీనికి కారణం ఏమిటంటే తన తండ్రిలా కాక కృష్ణశర్మ ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే తత్వం కలవాడు ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది ధనాశాపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైన పరుల మేలుకు ఉపయోగించగలడు దాని అవసరం ప్రస్తుతానికి వైశాలీ రాజ్యానికి లేదు కోకొల్లుగా ధనం గడించాలన్న ఆశలేని అతడికి దొంగల భయం ఉండే ఆస్కారమే లేదు ఈ కారణాల వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడక తనెవరో తెలియని మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది